దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును క్రీస్తు నందు ప్రియ దేవుని బిడలారా యేసు క్రీస్తు పరిశుద్ధనామములో మీ అందరికీ యుదీకాల శుభములు తెలియజేయచు ఉన్నాను దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెన కర్మగాను ఆశీర్వాద కర్మగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనం తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు ప్రిలరా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ద్వేషమును సంహరించిన శిలువ ద్వేషమును సంహరించిన సిల్వ ప్రిలరా అపోస్తురుడైన పావులు ఎఫ్ఐసీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు యొక్క శిలువ ప్రభావాన్ని ఈ భాగంలో వివరిస్తూ ఉన్నాడు యూదులు అన్యజనులు అని రెండు వర్గాలుగా ఉన్న ప్రజలను ఒక్కటిగా చేయుట శిలువ ద్వారా జరిగింది యూదులు అన్యజనుల మధ్య వ్యత్యాసాలు కూడా వివరింపబడ్డాయి ప్రిలరా అన్యజనులు ఇజ్రాయిలీలతో సహపౌరులు కాదు దేవునికి క్రీస్తుకు దూరస్తులు ద్వేషము అనే మధ్య కూడా కలిగినటువంటి వారు యూదులు యూదేతరులు అను యూధేతరులను తమ కంటే తక్కువ వారిని గాను నిబంధనలలో పాలిభాగత్వము లేని వారిగాను శత్రువులుగాను ఎంచారు అయితే యూదులు యూధేతరులు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా విరోధ భావాలతో వర్గాలుగా ఉన్నవారు ఒకటిగా చేయబడ్డారు ఈ విధానమనే ఒక్క నూతన పురుషుడు అని పావులు రాశాడు ప్రియుల దూరస్తులు సమీపస్తుల ఒకట విరోధులు సమాధానపరచబడుట వర్గాలు ఒక్కటిగా చేయబడుట క్రీస్తునందు జరిగింది వారి మధ్యను ఉన్న మధ్య గోడను పడగొట్టి వారి మధ్య ఉన్న ద్వేషమును సంహరించి ఉభయులను క్రీస్తు ఏకము చేశాడు ప్రియుల సాధారణంగా మనుషులు ప్రక్కప్రక్కనే స్నేహంగా ఉన్నప్పుడు వారి ఇండ్ల ఆవరణలో ఎట్లాంటి గోడను నిర్మించరు కొంతకాలానికి వాళ్ళ మధ్య కంష్ కక్షలు పెంచుకున్నప్పుడు భేదాలు కలిగినప్పుడు వెంటనే మధ్య గోడలు నిర్మించుకుంటారు అలాగే క్రీస్తులో లేనివారు వారి జీవితంలో ఈ నైజాన్ని వెలగొక్కుతారు ఇలాంటి వారు దేవుని నడిపింపులో ఉన్నవారు కాదు అలాగే ద్వేషాన్ని పగను వర్గ భేదాన్ని పాటించేవారు క్రీస్తునందు నూతన స్వభావం లేనివారే క్రీస్తు ఏస్తునందు సమాధాన పరచబరిన మనం మానవ సంబంధాలలోనూ సమాధానము కలిగి ఉండాలి ద్వేషము వైరము అనే మధ్య గోడ లేకుండా ఏక మనస్సు సమాధానం ప్రేమతో జీవించుట క్రీస్తునందు నూతన సృష్టికి సంబంధించిన విధానం పురిలేరా ఇదే అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని గమనించినప్పుడు ఈ పద్దెనిమిదవ వచనములో యేసు ప్రభు ద్వారా ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుట త్రిత్వమై ఉన్న దేవుని కృపకు తార్కాణముగా ఉన్నది దేవుని వాక్యాన్ని వింటున్నా దేవుని బిడలారా నేటి దినాలలో క్రైస్తవులుగా చెప్పబడుతూ క్రైస్తవులుగా జీవిస్తూ సిలువ వేయబడిన క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి అనేకమంది శిలువ సంహరించిన ద్వేషాన్ని విడిచిపెట్టక తోటివారితో విభేదాలను కలిగి తోటివారిని ప్రేమించలేక ద్వేషపూరితమైనటువంటి ఆలోచనల చేత మధ్య గోడను నిర్మించుకొని దేవుడు చేసిన సిలువ కార్యానికి విరుద్ధముగా జీవిస్తూ ఉన్నవారు అనేకమంది సమాజంలో ఉన్నారు ఒకవేళ అట్లాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే యశు క్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ ఆయన తన ప్రాణమును మన కొరకై బలియాగుముగా అర్పించి అలనాడు యూదులు యూధేతరుల మధ్య ఉన్న ద్వేషాన్ని సంహరించి వారి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించి ఇరువురును ఏ రీతిగా ఏకం చేశారు సిల్వేవరని క్రీస్తును వెంబడిస్తునేటువంటి మనము ఒకవేళ మన పొరుగు వారి పట్ల ఇట్లాంటి ద్వేషభావము కలిగి మన పొరుగువారితో మనకు మధ్య ద్వేషం అనేటువంటి అడ్డుగోడ నిర్మించుకొని మనం ఒకవేళ ఉన్నట్లయితే అది ఏ రీతిగానూ దేవునికి ఇష్టమైన కార్యము కాదు సిల్వ వేయబడిన క్రీస్తును కలిగిన మనం ఆ ద్వేషాన్ని సంహరిందాం అడ్డుగోడను తొలగిందాం పొరుగు వారిని ప్రేమించి క్షమించి సమాధానకరమైనటువంటి రీతిగా ఐక్యతతో ముందు కొనసాగుదాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవ మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మేము చూడగలిగే గొప్ప భాగ్యం ధన్యత మాకందరికీ మీరు అనుగ్రహించారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమంతయు కూడా మీ సన్నిధిని మాతో ఉంచండి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి మీ నామమును కలిగి జీవిస్తున్నటువంటి మేము ఒకవేళ సిలువ కార్యము ద్వారా నాయన ఏ ద్వేషాన్ని సంహరించారో ఏ రక్షణను మాకు అనుగ్రహించారో ఏ సమాధానాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు తండ్రి అట్టి సమాధానము రక్షణ పొందుకున్న వారమై ఇతరులతో మాకున్నటువంటి ద్వేషము అనే మధ్య గోడను నాయన మేము తొలగించి సమాధానకరమైన రీతిగా ముందుకు కొనసాగడానికి ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి కడవరి దినాలలో అపవాది నాయన అనేక మంది జీవితాలను సంఘాలను కడిబిడి చేస్తూ ఆత్మీయ జీవితంలో బలహీనపరచడానికి అనేకమైన అభ్యంతరములను కలుగు చేస్తుంటుండగా అభ్యంతరాలను ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా జయించి ముందుకు కొనసాగడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఇవ్వండి ఏ కుటుంబంలో ఏ అక్కర ఉందో ప్రతి అక్కరను మీరు తీర్చండి బిడలు వారి వారి అవసరతలను బట్టి చేస్తున్న ప్రతి విజ్ఞాపన మీరు అంగీకరించి మీ చిత్తానుకూలంగా వారికి దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను నాయన కష్టపడి పని చేసుకుంటున్న బిడలను ఉద్యోగ విరమణ చేసినటువంటి వారిని ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోనండి చక్కటి జీవిత భాగస్వాములను వారి కొరకు సిద్ధపరచండి నాయన ఈ దినాన ఏ విధమైన పాపము మేము చేయకుండగా మీ కాపుదల మాకు అనుగ్రహించండి జన్మదినాన్ని జరుపుకుంటున్న బిడలు వివాహపు వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడలను దీవించి నూతన ఆశీర్వాదములతో వారినింపమని ఆంధ్ర లూదరని సంఘాన్ని దీవించండి సమాధానకరమైన పరిచర్యను జరిగించండి ఈస్ట్ గోడవరి శని బట్టి వందనాలు సంఘ కాపురులను వారి చేయించిన పరిచర్యను దీవించండి సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి సెంట్ పీటర్ సంఘాన్ని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీ కౌగట్టిలో భద్రపరుచుకున్నామని మీకు రూపాక్షే మమ్మలతో మమ్మల్ని అందరినీ నింపండి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదా మీకు pode ir junto no caça amém amém amém